हाय फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो मन 2021 जनवरी फिब्रवरी मार्च अप्रैल वरकु नालुगु नेलालकु संबंधी वार्तल्लोनि व्यक्तुल गुरिंचि तेलुसुकुंदाम। दींट्लो टाप 25 बिट्स नि मीकु अंदिस्तुन्नाम। ई टाप 25 बिट्स त्वरलो जरगनुन्न अन्नि पोटी परीक्षलकु उपयोगपड़तायन्नमाट। मोदटि बिट्, आधार कार्डुलनु जारी చేసే విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు? ఆధార్ కార్డును జారీ చేసే యుడై, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఏఐడిఐ యుఏడిఏఐ సారీ యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సీఈఓ గా ఎవరు నియమితులయ్యారు? సుభాష్ గార్గ్. ఇటీవల మృతి చెందిన దాది హృదయ మోహిని ఏ సంస్థ అధ్యక్షురాలు? ఇటీవల మృతి చెందిన దాది హృదయ మోహిని ఏ సంస్థ అధ్యక్షురాలు? బ్రహ్మకుమారిస్. బ్రహ్మకుమారిస్ అధ్యక్షురాలైన దాది హృదయ మోహిని ఇటీవల మరణించడం జరిగింది. ప్రభుత్వ రంగ అంతరిక్ష వాణిజ్య సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ సంస్థ సిఎండి ఎవరు? ప్రభుత్వ అంతరిక్ష వాణిజ్య సంస్థ అయిన న్యూ స్పేస్ ఇండియా సిఎండి ఎవరు? జి నారాయణన్. తూర్పు నౌకాదళం కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? తూర్పు నౌకాదళం కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఈస్టర్న్ నేవల్ కమాండ్ కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్. వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్. తూర్పు నౌకాదళం యొక్క ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంటుంది. జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఎంఏ గణపతి. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కుల్దీప్ సింగ్. రైల్వే బోర్డు నూతన చైర్మన్ మరియు సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? రైల్వే బోర్డుకు నూతన చైర్మన్ మరియు సిఈఓగా సునీత్ శర్మ నియమితులయ్యారు. బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? జస్టిస్ గీతా మిత్తల్. జాతీయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ ఎవరు? జాతీయ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ ఎవరు? డాక్టర్ జి నరేంద్ర కుమార్. ఇటీవల మృతి చెందిన బోటా సింగ్ గురించి ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? ఇటీవల బోటా సింగ్ మరణించడం జరిగింది. అయితే ఇతను కేంద్ర మాజీ హోంమంత్రిగా పనిచేశారు, అలాగే బీహార్ మాజీ గవర్నర్గా పనిచేశారు, అలాగే జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు, అలాగే ఇతను పంజాబ్ స్పీకింగ్ స్టేట్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. జాతీయ ఎస్సీ కమిషన్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జాతీయ ఎస్సీ కమిషన్ నూతన చైర్మన్గా విజయ్ సాంప్లా నియమితులయ్యారు. ఐక్యరాజ్య సమితి క్యాపిటల్ డెవలప్మెంట్లో అత్యున్నత హోదా అయిన కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ప్రీతి సిన్హా. ఇటీవల భారత సంతతి వ్యక్తి అయిన ప్రీతి సిన్హా ఐక్యరాజ్య సమితిలోని క్యాపిటల్ డెవలప్మెంట్లో ఫండ్ అనే విభాగంలో కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయ్యారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ నియమితులయ్యారు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి విభాగం అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపిలో అండర్ సెక్రటరీ జనరల్ మరియు సహాయ పరిపాలకురాలుగా నియమితులైన భారతీయురాలు ఎవరు? ఉషారావు మొనారి. ద మెడిసిన్ మేకర్ పవర్ లిస్ట్ 2021లో చోటు దక్కించుకున్న భారతీయుడు ఎవరు? జీవి ప్రసాద్. జీవి ప్రసాద్. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సిఎండి ఎవరు? భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సిఎండి ఎవరు? డాక్టర్ కృష్ణ ఎల్లా. 2021-22 సంవత్సరానికి గాను ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? రేఖా మేనన్. భారత 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు ఇటీవల బాధ్యతలు చేపట్టారు? భారత 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా సుశీల్ చంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ఎవరు? నీలం సాహిని.
आंध्र प्रदेश स्थिरास्ति व्यापार नियंत्रण प्राधिकार संस्था एपी रेरा चेयरमैन सभ्युलु मरियु अपीलेट ट्रिब्युनल सभ्युल एंपिक कमिटी की चेयरमैन गा एवरु नियमितुलयारु जस्टिस जोय मल्य बाक्षी। आंध्र प्रदेश स्थिरास्ति व्यापार नियंत्रण प्राधिकार संस्था एपी रेरा को चेयरमैन मरियु सभ्युलनु एंपिक चेसे कमिटी की चेयरमैन गा जस्टिस जोय मल्य बाग्जी नियमितुलयारु। ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియమితులయ్యారు। సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన రెండవ తెలుగు వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు। ఇక్కడ ఇచ్చిన మూడు ఆప్షన్లు కూడా కరెక్ట్ అన్నమాట। అంటే ఇటీవల భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియమితులయ్యారు। ఇతను తెలుగు వ్యక్తి। ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి ఎంపికైన రెండవ తెలుగు వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నమాట। అలాగే మొదటి వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు। జాతీయ విద్యుత్ విధానం నేషనల్ ఎలక్ట్రిక్ పాలసీ 2021 ముసాయిదా రూపకల్పనకు ఈ క్రింది వారిలో ఎవరి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది? గ్రీస్ ప్రధాన్। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? కేఎస్ జవహర్ రెడ్డి। ఇటీవల మృతి చెందిన రంజిత్ సిన్హా ఈ క్రింది ఏ సంస్థ డైరెక్టర్ గా పనిచేశారు? సిబిఐ డైరెక్టర్। సిబిఐ డైరెక్టర్ గా పనిచేసిన రంజిత్ సిన్హా ఇటీవల మరణించడం జరిగింది। ఇటీవల మృతి చెందిన జస్టిస్ మోహన్ శాంతనగౌడర్ ఈ క్రింది ఏ కోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్నారు? భారత సుప్రీంకోర్టు। భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ మోహన్ శాంతనగౌడ ఇటీవల మరణించడం జరిగింది। ఇతను ప్రస్తుతం సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జిగా ఉన్నారు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్।